వ్యాకరణ అంశాలు కింది పదాలు పరిశీలించండి వాటిలో సవర్ణ దీర్ఘసంధి గుణసంధి సంధులు ఉన్నాయి గుర్తించి విడదీసి సూత్రాలు రాయండి చూడండి పుణ్యావాసము పుణ్య ప్లస్ ఆవాసము పుణ్యావాసము సవర్ణ దీర్ఘసంధి దీనికి సూత్రమేమి ఆ ఈ ఊరులకు అవే అచులు పరమైతే క్రమంగా దీర్ఘమేకాదేశం అవుతుంది కదా కాబట్టి ఇది సవరణ తెరుగుసింది మధోన్మాదము మద ప్లస్ ఉన్మాదము మదోన్మాదము ఇది గుణసంది ఎందుకంటే అకారమునకు ఈ ఊరుల పరమైతే క్రమంగా ఏ ఓ అర్ అనేటివి వస్తాయి కాబట్టి ఇది గుణసంది మరి స్నిగ్ధాంబుద స్నిగ్ధ ప్లస్ అంబుద స్నిగ్ధాంబుద ఇది కూడా సవరణ తెరుగుసింది మరి సరభసోత్సాహం సరబస ప్లస్ ఉత్సాహం సరవసోత్సాహం ఇది కూడా గుణసందే ఎందుకంటే అకారమునికి ఈ ఊరుల పరం అయితే ఏ ఓ అర్లు వస్తాయి గుణౌద్ధత్యము గుణ ప్లస్ ఔద్ధత్యము గుణౌద్ధత్యం ఇది వృద్ధి సంధి ఎందుకంటే అకారమునికి ఏ ఆయుల పరం అయితే ఐకారం వస్తుంది ఓవ్ల పరం అయితే అవకారం వస్తుంది మరి రసైక స్థితి రస ప్లస్ ఏక స్థితి రసైక స్థితి ఇది కూడా వృద్ధి చెందే ఎందుకంటే అకారమునికి ఏల పరం అయితే ఐకారము ఓల పరం అయితే అవకారము ఆదేశాలు అవుతాయి అన్నమాట మరి ఇక్కడ చూడండి మరికొన్ని సందులు ఇచ్చారు కింది పదాలలో ఉత్వ త్రిక రుగాగమ లులనాల సందులు ఇచ్చారు పదాలు విడదీసి సంధి జరిగిన తీరును మనము కనుక్కోవాలి సరే మొదటి చూడండి బంధమూడ్చి బంధము ప్లస్ ఊడ్చి బంధమూడ్చి అనేది మరి ఏం సంధి బంధమూడ్చి అనేది అంటే ఇది సవర్ణ సంధి అనుకుంటాం సవర్ణ సంధి కాదు ఎందుకంటే సవర్ణ దీర్ఘసంధి అనేది సంస్కృత సంధి రెండు సంస్కృత పదాల మధ్య ఏర్పడే సంధి కాబట్టి అది సంస్కృత సంధి మరి ఇక్కడ బంధము ప్లస్ ఊడ్చి అనేది తెలుగు సంధి కాబట్టి ఇది తెలుగు పదాల మధ్య ఏర్పడిన సంధి ఉత్తన ఖర్చు సంధి జరుగుతుంది కాబట్టి ఉత్తన ఖర్చు పరంపగనప్పుడు సంధి నిత్యం అన్నమాట కదా మరి రెండవది చూడండి అవ్వారల ఆ ప్లస్ వారల అవ్వారల ఇది త్రికసంధి ఎందుకంటే ఆ ఈ ఏలు త్రికములు అనబడతాయి త్రికంబు మీది అసంయుక్త సల్లుకు త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహులంబగానగు ద్విరుక్తంబగు హల్లు పరంబగనప్పుడు ఆచిక దీర్ఘమ్మనకు హ్రస్వంబగు ఇలా హ్రస్వమైపోతుంది చివరిలో ఆ మరి ఈ చూడండి భక్తర భక్తురాలు భక్తురాలు అనేది ఏం సంధి భక్త ప్లస్ ఆలు భక్తరాలు అది సంధి ఎందుకంటే కర్మధారయంలో తశ్చమ పదాలకు కర్మధారయంలో తశ్చమ పదాలకు ఆలు శబ్దం కనుక పరంబైతే అప్పుడు పూర్వపదం ఉన్నటువంటి అత్వానికి ఉత్తమ కానీ లేదంటే రోగాగమ కానీ వస్తుందనమాట చూసారా అదేవిధంగా బాల్యంతరాలు కూడా ఉంది చూడండి ఇక్కడ బాలెంత ప్లస్ ఆలు బాలంతరాలు గుణవంతు ప్లస్ ఆలు గుణవంతరాలు ఇవన్నీ రుగాగమ సందులే మరి దేశాల ఇది చూడండి దేశాల దేశము ప్లస్ ల దేశాల ఇది లోల సంధి లొల నలు పరంభగనప్పుడు ఒకచో ఒకనకుచో మనంబునకు లోపంబు తత్ పూర్వస్వరంబునకు దీర్ఘంబును నగ్వు అనిస్తుంది సూత్రంలో మరి దేశాల అనేది లోల సంధి పుస్తకాలు పుస్తకము ప్లస్లు పుస్తకాలు సమయము ప్లస్ నా సమయాన ఈ మూడు కూడా సారీ ఇది కాదు దేశాల అనేది పుస్తకాలు అనేది రెండు ఉత్వసంధులు సారీ దేశము ప్లస్ లా సంధి పుస్తకము ప్లస్ లు పుస్తకాలు అనేది లోలనాల సంధి సమయము ప్లస్ నా సమయాన ఇది కూడా లొలనాల సంధి ఇది ఉత్వసంధి కాదనమాట తర్వాత ఈ ఉత్వసంధికి సూత్రమేమి లోనలు పరంభగనపుడు ఒకనొక చోమవర్ణంబునకు లోపంబును తత్ దీర్ఘంబును నగు అని చూడండి పూర్వస్వరము యా కా అని వస్తున్నాయా పుస్తకము ప్లస్లు పుస్తకాలు సమయము ప్లస్ నా సమయాన ఆ విధంగా వస్తాయి చూసారా